హలో ఎవ్రీవన్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 12 రోజు డ్రగ్ ఇన్స్పెక్టర్ హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. కొంతమందికి హాల్ టికెట్స్లో వాళ్ళ ఫొటోస్ రాలేదు. కంగారు ఏం పడద్దు, ఫొటోస్ రాకపోతే ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. ఏమిచ్చారంటే ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మిస్ అయితే మీ ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని గెజెట్ ఆఫీసర్స్తో అటెస్టేషన్ చేయించుకొని అండర్టేకింగ్ ఇవ్వండి అని చెప్పారు. అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. నేను ఒక అండర్టేకింగ్ ప్రిపేర్ చేసి నా ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, అది ఒకసారి చెక్ చేయండి. అండర్టేకింగ్ అంటే ఏం లేదు, ఒక వైట్ పేపర్లో రైట్ టాప్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిక్స్ చేస్తారు, లెఫ్ట్లో మీ నేము, హాల్ టికెట్ నెంబరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనికేషన్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇస్తారు. కింద రాస్తారంటే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఎ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ మైన్ ఈస్ ఫిక్స్డ్ అండ్ అటెస్టెడ్ బై గెజెటెడ్ ఆఫీసర్ యాజ్ ఐ రిసీవ్డ్ మై హాల్ టికెట్ వితౌట్ మై ఫోటో అని రాయాలి. కింద స్టేట్మెంట్ ఏంటంటే ఐ ఫర్దర్ డిక్లేర్ దట్ ద అబోవ్ ఫిక్స్డ్ ఫోటో ఈజ్ ఆఫ్ మైన్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ కరెక్ట్ అని పెట్టాలన్నమాట. సో ఈ రెండు లైన్స్ పెట్టి ఆ కింద డిక్లరేషన్లో మీరు సైన్ చేయాలంటే మీరు అండర్టేకింగ్ ఇస్తున్నట్టు, ఈ ఫోటో నాది, ఇన్ఫర్మేషన్ నాది, నా హాల్ టికెట్లో ఫోటో లేకపోవడం వల్ల నా ఫోటోని గెజెట్ ఆఫీసర్స్తో సైన్ చేయించి ఇస్తున్నాను అని అర్థం అనమాట. 3 కాపీలు చేయించమన్నారు. సో యూజువల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమయ్యేదంటే ఫోటో మిస్ అయితే మీ ఫోటో ఐడి ప్రూఫ్, నేషనల్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి సబ్మిట్ చూపిస్తే సరిపోయేది. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఐఆన్ డిజిటల్ సెంటర్, ఈ ప్రైవేట్ పార్టీస్. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇట్ ఈస్ ట్రూ. వాళ్ళు ఊరికి అక్కడ రూల్స్ అవి మాట్లాడితే మీకు స్ట్రెస్ పెరుగుతుంది, ఎగ్జామ్ ఉంది, స్ట్రెస్ అనవసరం. కాబట్టి ఒక 3 పేపర్లు నేను ఇచ్చిన అండర్టేకింగ్ చూడండి, ఫొటోస్ చేసి గెజెట్ ఆఫీసర్ అడ్రస్ చేయించుకొని ఇచ్చేయండి, అయిపోతుంది స్ట్రెస్ లేకుండా. గెజెట్ ఆఫీసర్ ఎవరంటే మీకు పెద్ద లిస్ట్ వస్తే చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్, డ్రగ్ ఇన్స్పెక్టరు, సర్కిల్ ఇన్స్పెక్టరు, ఎంఆర్ఓ, గవర్నమెంట్ డాక్టర్స్, లేదా గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్, వీళ్ళందరూ గెజెట్ ఆఫీసర్స్. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సైన్ చేస్తారు, ఎవ్వరు అబ్జెక్ట్ చేయరు. మీ హాల్ టికెట్ తీసుకెళ్ళి, ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళి, ఈ ఫామ్స్ చూపించండి. ఇది నాకు వచ్చిన ప్రాబ్లం అని అందరూ ఎంకరేజ్ చేస్తారు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఏ అనుమానం పడాల్సిన అవసరం లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజెస్ మీకు దగ్గరలో ఉంటే ఎక్కడికైనా వెళ్ళండి. పాలిటెక్నిక్ లెక్చర్స్ అందరూ గెజెట్ ఆఫీసర్లే, అంటే రెగ్యులరైజేషన్ అయిన వాళ్ళందరూ గెజెట్ ఆఫీసర్. ఒకే ప్లేస్లో ఎక్కువ మంది గెజెట్ ఆఫీసర్స్ ఉండేది పాలిటెక్నిక్ కాలేజెస్. ఒక కాలేజీలో మినిమం 10 నుంచి 20 మంది ఉంటారు గెజెట్ ఆఫీసర్. ఎవరి దగ్గరికి వెళ్ళినా సైన్ చేస్తారు, దీని గురించి ఏమీ టెన్షన్ పడద్దు. ద అదర్ థింగ్, కొంతమంది టాటూస్ గురించి అడుగుతున్నారు. సీ, కొంతమంది నేమ్స్ అవి టాటూస్ వేయించుకుంటారు. ఇన్స్ట్రక్షన్స్లో టాటూస్ ఉండకూడదని ఎందుకంటారంటే సబ్జెక్ట్ ఎవరైనా టాటూలు వేయించుకొని వస్తారనే భయంతో చెప్తారు. మీ పేరుంటే దానికే అబ్జెక్ట్ చేయరు, మీరు ఇప్పటికెప్పుడు అది అరెస్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీ నేమ్ అయితే క్లియర్గా అక్కడ చెప్పండి, దిస్ ఈజ్ జస్ట్ ఎ నేమ్, ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది సబ్జెక్ట్ గురించి, దాని గురించి కూడా టెన్షన్ ఏం పడద్దు. ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అంటే సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్లో మీరు ఎంత సింపుల్గా వెళ్తే అంత బెటర్. అన్నెసరీ ఇవన్నీ స్ట్రెస్ క్రియేట్ చేస్తాయండి. మీరు వెళ్ళేటప్పుడు మీకు డెఫినెట్గా వాచ్ పెట్టుకొని ఇవ్వరు, ఎందుకంటే సిస్టంలో మీకు టైం డిస్ప్లే అవుతుంది. సో వాచ్ వదిలేయాలి, వ్యాలెట్ వదిలేయాలి. ఓన్లీ హాల్ టికెట్టు, మీ దగ్గర మీ ఐడి ప్రూఫ్, ఇవి మాత్రం తీసుకెళ్ళిస్తారు. ఫోటోలు మిస్ అయిన వాళ్ళు డిక్లరేషన్లు తీసుకెళ్ళాలి, అంతే. ఎంత సింపుల్గా వెళ్తే అంత బెటర్. ఆర్నమెంట్స్ కానీ, వాచెస్ కానీ అన్నీ తీసేయండి. అంటే అక్కడికి వెళ్ళి ఇమాజిన్, మీకు ఏదో గోల్డ్ రింగ్ ఉంది, వాళ్ళు డిపాజిట్ చేయమంటారు. మీ దృష్టి ఎగ్జామ్ మీద కాదు, మీ గోల్డ్ మీద ఉంటారు. అన్నెసరీ స్ట్రెస్, అవసరమా చెప్పండి ఇన్నాళ్ళు కష్టపడిన ఎగ్జామ్ గురించి. అన్నీ ఇంట్లో వదిలేండి, గో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఓకే, సో డిక్లరేషన్ అగైన్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేశాను. జస్ట్ చెక్ ఇన్ మై కమ్యూనిటీ ట్యాబ్, అందులో పెట్టాను డిక్లరేషన్ లెటర్. ఆల్ ది బెస్ట్.